స్నేహితులే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆ పర్యటన రద్దయింది. అయితే జగన్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని శనివారం కలవడానికి వెళ్లాల్సి ఉంది. కానీ అమిత్ షా ప్రస్తుతానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం మహారాష్ట్రలో చాలా బిజీగా ఉన్నారు. అందుకనే కలయిక సాధ్యం కాదు అని తెలిసి సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా ఢిల్లీలో సీఎం జగన్ ప్రధాని మోదీని కూడా కలవాల్సి ఉంది. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు మరియు విభజన హామీల కోసం కూడా చర్చించే అవకాశం ఉంది. దానికి తోడు సీఎం జగన్ అక్టోబర్ 15 ప్రారంభించనున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి ఆహ్వానించాల్సి ఉండింది. అయితే మహారాష్ట్ర ఎన్నికల పనిలో అమిత్ షా బిజీగా ఉన్నందునే జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు వైసీపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇది బయటికి వినిపించే మాటే అయినా జగన్కి అమిత్ షా అపాయింట్మెంట్ దక్కలేదు అని, మోదీని కూడా జగన్ కలవకుండా అమిత్ షానే అడ్డుపడ్డారు అని, ఇక చేసేది ఏమీ లేక జగన్ తన ఢిల్లీ టూర్ని వాయిదా వేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమిత్ షా జగన్ అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేయడానికి కారణం రైతు భరోసా పథకం విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు నచ్చకే అట. సీఎం జగన్ ఈ రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్క రైతుకి 12,500 అందించనున్నారు. పీఎం కిసాన్ సమాన్ యోజన నుంచి వచ్చి 6,000 కూడా అందులో కలిపే ఆ 12,000 లెక్క అన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి కొన్ని అడ్డంకుల కారణంగా వీరి భేటీ నిర్వహించాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా ఈ పర్యటన రద్దవడంతో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఎన్నికల ముందు జగన్ తాను ఒక్కడనే ఈ పథకం కింద 12,000 ఇస్తా అని మాట ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే 6,000 కలిపి 12,000 అని మాట మార్చారు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా జగన్ తన ఖాతాలో వేసుకోవడానికి ప్లాన్ వేశారు. ఈ విషయం అర్థమయ్యే అమిత్ షా జగన్ అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేసి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నట్లు చెప్పారట. అయితే ఇప్పుడు అమిత్ షా నిర్ణయంతో జగన్ ఆలోచనలో పడినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.